ఈరోజు నుంచి మీకు యాండ్రాయిడ్ ట్యుటోరియల్ గురించి చెప్పబోతున్నాను. అసలు యాండ్రాయిడ్ అసలు ఎందుకు యూజ్ చేస్తారు, అసలు యాండ్రాయిడ్ యాప్స్ ఎలా క్రియేట్ చేస్తారు, ఈ ట్యుటోరియల్ వచ్చేసరికి ఓన్లీ బిగినర్స్ వర్కే, ఎవరైతే స్టార్టింగ్లో ఉన్నారో వాళ్ళకి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, అసలు యాండ్రాయిడ్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా మనం ఇప్పుడు ఎవ్రీడే మొబైల్స్ చాలామంది యూజ్ చేస్తూ ఉన్నారు, ఆ మొబైల్స్లో ఉన్న యాప్స్ని క్రియేట్ చేయాలన్నా కానీ డిఫరెంట్ యాప్స్, బ్యాంకింగ్ అప్లికేషన్స్ కానీ, వెబ్ అప్లికేషన్స్ కానీ, మీడియా అప్లికేషన్స్ కానీ అండ్ స్టాండ్ అలోన్ అప్లికేషన్స్, ఇవన్నీ కూడా ఒక మొబైల్లో క్రియేట్ చేసుకోవడానికి, డిఫరెంట్ యాప్స్ క్రియేట్ చేసుకోవడానికి మనం ఈ యాప్స్, యాండ్రాయిడ్ యాప్స్ అనేవి క్రియేట్ చేసుకుంటాం అన్నమాట. అసలు యాండ్రాయిడ్, వాట్ ఈజ్ యాండ్రాయిడ్? యాండ్రాయిడ్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ ప్యాకేజ్ అండ్ లైనక్స్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫర్ మొబైల్ డివైజెస్ సచ్ యాజ్ ట్యాబ్లెట్ కంప్యూటర్స్ ఆర్ స్మార్ట్ ఫోన్స్. ఓకే, అసలు యాండ్రాయిడ్ అనే, యాండ్రాయిడ్కి మనకు కావాల్సింది మెయిన్గా, ఓకే చూసుకున్నట్టు ఇప్పుడు మనం, యాండ్రాయిడ్ ఈజ్ ఏ ఓపెన్ సోర్స్ అండ్ లైనక్స్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫర్ మొబైల్ డివైజెస్ సచ్ యాజ్ ద స్మార్ట్ ఫోన్స్ అండ్ ట్యాబ్లెట్స్ కంప్యూటర్స్. యాండ్రాయిడ్ అనేది ఫ్రీ వర్షన్. అసలు యాక్చువల్గా వాట్ ఈజ్ యాండ్రాయిడ్ డెఫినేషన్ ఏంటంటే, యాండ్రాయిడ్ ఈజ్ ఏ మొబైల్ డివైస్, ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ ది ఆపరేటింగ్ సిస్టమ్, మిడిల్వేర్ అండ్ కీ అప్లికేషన్స్. దీస్ ఆర్ ఆల్ ద అండ్ వాట్ ఈజ్ యాండ్రాయిడ్ అని అడిగితే క్వశ్చన్కి ఆన్సర్ రాదు చెప్పాలి. తర్వాత యాండ్రాయిడ్ వాజ్ డెవలప్డ్ బై ద ఓపెన్ హ్యాండ్సెట్ అలయన్స్. ఓపెన్ హ్యాండ్సెట్ అలయన్స్ ఓహెచ్ఏ అంటే, యాండ్రాయిడ్ డెవలప్ చేసిన తర్వాత ఓహెచ్ఏ అనే టీమ్ ఒకటి తయారైంది. ఆ టీమ్ మొత్తాన్ని కూడా లీడ్ బై గూగుల్ అండ్ అదర్ కంపెనీస్. ఓకే, అయితే మీకు యాండ్రాయిడ్ రావాలంటే సింపుల్గా నేర్చుకోవాలనుకుంటే మీకు కోర్ జావా అనేది కంపల్సరీగా రావాలి. కంపల్సరీని కాదు, లిటిల్ బిట్లు వచ్చినా పర్వాలేదు, నేను మేనేజ్ చేస్తాను, మీకు మీ చేత యాప్స్ క్రియేట్ చేపిస్తాను. యాండ్రాయిడ్ ప్రోగ్రామ్ ఈజ్ ఏ బేస్డ్ ఆన్ ద జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, ప్రీ రిక్విజిట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫీచర్స్. అసలు ఏమేమి యూజ్ అవుతుంది దీనివల్ల? ఇట్ ఈజ్ ఏ ఓపెన్ సోర్స్, ఇట్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఇట్ ఈజ్ ఏ ఓపెన్ సోర్స్. ఓపెన్ సోర్స్ అంటే మీరు తీసుకున్న ఆ యొక్క సాఫ్ట్వేర్ తీసుకున్న, ఎడిట్ చేయగలుగుతాం, రిక్వైర్మెంట్ బట్టి ఏదైనా చేయగలిగితే దాన్నే ఓపెన్ సోర్స్ అంటారు అన్నమాట. ఎనీవన్ కెన్ కస్టమైజ్ ద ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్. ఇది కస్టమైజ్ ఎనీ ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్, ఎనీ లైక్ యాజ్ ఎనీ మొబైల్ అండ్ ఎనీ ప్లాట్ఫామ్. ఓకే, దేర్ ఆర్ లాట్ ఆఫ్ మొబైల్ అప్లికేషన్ దట్ క్యాన్ బి చూజన్ బై ద కన్స్యూమర్. ఇట్ ప్రొవైడ్ ద మెనీ ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ లైక్ వెదర్ డీటెయిల్, వాతావరణం సంబంధించినవి, ఓపెనింగ్ స్క్రీన్, లైవ్ ఆర్ఎస్ఎస్, రియల్లీ సింపుల్ సిండికేషన్ ఫీడ్స్ ఎక్సెట్రా. ఇట్స్ ప్రొవైడ్ ద సపోర్ట్ ఫర్ ద మెసేజింగ్ సర్వీసెస్ ఎస్ఎంఎస్ అండ్ ఎంఎంఎస్ లైక్ యాజ్ వెబ్ బ్రౌజర్స్. ఎస్క్యూలైట్ అంటే ఇప్పుడు మీకు డేటాబేస్ ఐడియా ఉంటూ ఉంటుంది, ఆ డేటాబేస్ని ఇక్కడ యాండ్రాయిడ్లో ఎస్క్యూలైట్ అంటారన్నమాట. కనెక్టివిటీ, జిఎస్ఎం, సిడిఎంఏ, బ్లూటూత్, వైఫై, ఇవన్నీ కూడా ఈ యాండ్రాయిడ్ ద్వారా మనకు అనేది విధంగా వస్తాయి అన్నమాట. ఓకే, ఇలాంటి వీడియోస్ ఇంకా నేను చాలా చేయాలనుకుంటున్నాను. యాండ్రాయిడ్ యాప్ క్రియేట్ చేయడం మీ ద్వారా చేయించాలనుకుంటున్నాను. ఓకే, వీడియో కానీ మీరు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.